అది ప్లేస్ కూడా మనం ఈ సింగిల్ లైన్ విషయంలో దయ మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో, సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా పనిచేసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు. ఈ హీటర్ని మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు, స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మళ్ళీ మార్చాల్సి అవసరం. ఇంకా 20 లీటర్లు హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మీకు మిషన్ ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. సో మనము ఈ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలాంటి సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టి గేర్ లివర్, ఈ గేర్ని మనము ఇలా మెరిక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారయ్యింది. ప్లేట్ కూడా మనం తర్వాత సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ వచ్చి మనం తయారు చేసుకుంటాం. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ని వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని మనం తయారు చేసుకున్న ప్లేట్ ఈ విధంగా గేర్ వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగిన తర్వాత మనము ఈ గేర్ని ప్లేట్ ఈ విధంగా తయారు ఇక్కడ కానీ బ్యాక్ సైడ్ ప్లాట్లు కానీ నీట్గా ఉంది ప్లేట్. ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 15 ప్లేట్ చేయాలి. మనం ఇదే మిషన్లో ట్రై మార్చుకొని మనకు కావాల్సిన టైం ట్రై మార్చుకొని పల్సరి పట్టాలి పెట్టాలంటే 1-2 లీటర్ ప్లేట్ మనము ఇది మినిమం 3, 4, 5, 1, 2, 3, 4 ఇలాంటి ట్రై మార్చుకొని తప్పనిసరిగా ట్రై మార్చుకొని ఇదే సింగిల్ లైన్ మిషన్లో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఇలా పెట్టేసి మనకు కావాల్సిన మనం గేర్ని ఇలా వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం 4 సీట్లు పెట్టే కదా, 1, 2, 3, 4 ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటాం. ఇదే మిషన్లో మనము ఇదే మిషన్లో మనం టై మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని
బయటెక్కడంగా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ట్రేడ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది. చాలా మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల పేపర్ పెట్టి ఈ ట్రేడ్ కూడా మీకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ ట్రేడ్కి ఈ ట్రేడ్కి మనకు వచ్చే లాభాలు దీని మీద ప్రయత్నం తగ్గిస్తుంది. వైట్ ప్యాంట్గా ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా స్కిల్ అయితే ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనము ధైర్యం మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకుంటూ. సో ఈ స్కిల్ అయిపోయి మనం మిషన్ పొందిన తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఇవ్వండి. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ డైలో కిలోమీటర్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటే ఇలాంటి స్విచ్ బోర్డ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ అండ్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని మనము